ఆ కాలంలో అంత్యక్రియలలో భాగంగా ప్రజలే శవాలను తినేసేవారట సాధారణంగా ఎవరైనా చనిపోతే శాస్త్ర ప్రకారం వాళ్ళ వాళ్ళ పద్ధతుల ప్రకారం అంత్యక్రియలను నిర్వహిస్తుంటారన్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే కాష్టం కానీ పూడక కానీ వేస్తుంటారు అయితే ఇంతకు ముందు ఓ కాలంలో అంత్యక్రియల్లో భాగంగా శవాలను తినేసేవారట అదేంటి శవాలను తినడం ఏంటి అనుకుంటున్నారా వినడానికి ఆశ్చర్యంగా ఉన్న నిజమే ఇంతకు ముందు కాలంలో శవాలను తినేవారట ప్రజలు ఇదంతా ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది శవాలను ఎందుకు తినేవాళ్ళు అన్న సంగతి ఇప్పుడు తెలుసుకుందాం పురాతన కాలంలో అంత్యక్రియలలో భాగంగా ప్రజలే శవాలను తినేసేవారట ఈ క్రమంలోనే మధ్యయుగం ప్రాచీన యుగం శిలాయుగాలలో మానవుడు ఎలా ఉండేవాడు అతడి జీవన శైలి గురించి నేటికి మన వాళ్ళు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు తెలుసుకోండి తెలుగులో మొట్టమొదటిసారిగా అన్ని తెలుగు మరియు ప్రపంచంలో జరుగుతున్న వార్తలను సులభంగా తెలుసుకోండి ఈ క్రమంలో పురావస్తు శాస్త్రవేత్తలు చాలా భయంకర విషయాలు వెల్లడిస్తున్నారు అవును ఆ కాలంలో వారిని ఎవరైనా చనిపోతే ఎలా వీడుకోలు చెప్పేవారు ఆ మృతదేహాలను ఏం చేశారనే విషయాన్ని ఛేదించారు శాస్త్రవేత్తలు అందులో భాగంగానే అప్పటి మానవులు చనిపోయిన వాళ్లకు జరిపే అంత్యక్రియ విధానం గురించి చాలా భయానక షాకింగ్ విషయాలు వెల్లడించారు తాజాగా ఆ విషయాలు వైరల్గా మారాయని చెప్పుకోవచ్చు దాదాపు పదిహేను ఏళ్ల క్రితం ఐరోపాలో ఉన్న ప్రజలను మాగ్దలీనియన్లుగా పిలిచేవారని మినికిడే వారు నరమాంస భక్షణ చేసేవారని తేలింది అయితే ఎవరైనా చనిపోతే ప్రజలు వారికి వీడ్కోలు లేదా అంత్యక్రియలు నిర్వహించడానికి ఇలా చేసేవారని సమాచారం కరణం చేయడానికి బదులుగా ప్రజలే ఆ మృతదేహాన్ని పండగ చేసుకొని మరి తినేసేవారని చెప్పుకొచ్చారు అది అక్కడ సర్వసాధారణంగా జరిగే ప్రక్రియగా అని దానికి సంబంధించిన ఎముకలు పుర్రెలు వంటి ఆధారాలతో సహా వెల్లడించారు ఇకపోతే మాగ్దలీనియన్ ప్రజల సంస్కృతి కళ వారి సాంకేతికత నిలువెత్తు నిదర్శనమని వారు ఉపయోగించిన రాయి ఎముకలపై చెక్కిన కరఖండాలే అందుకు సాక్ష్యమని చెప్పుకొచ్చారు మన శాస్త్రవేత్తలు అలా ఐరోపాలో పురాతన శిలాయుగంలో రెండు విభిన్న సంస్కృతులకు నిలయంగా ఉన్నట్లు గుర్తించారు కేవలం మార్గలేనియన్లు మాత్రమే కాక వేరే జాతి కూడా ఉన్నట్లు కనుగొన్నారు ఇక మార్గలేనియన్లు ఐరోపాకి వాయువ్యంలో సంచరించగా ఆగ్నేయంలో ఎపిగ్రావెటియన్లా అనే మరో జాతి ప్రజలు ఉండేవారని అంటున్నారు వీరు కూడా తమలో ఎవరైనా చనిపోతే నరమాంస భక్షణ చేసేవారని శాస్త్రవేత్తలు ఆధారాలతో సహా వెల్లడించడం కోసం మెరుపు ఈ ఇరు జాతులు అంత్యక్రియలు నిర్వహించడానికి బదులు మృతదేహాలను భక్షించేవారని అదొక ఆచారంగా ఉండేదని చెప్పుకొచ్చారు మీ తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం జిల్లా మండలం ఊరు అన్ని వార్తలు వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే